మనం ప్రతి ఒక్కరి సేవలు అంత ఇవ్వాలి అంటూ వాళ్ళు మంచి ప్రాక్టీస్ని కూడా వదిలేసి ఇక్కడికి వచ్చారు. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఇక్కడ ఏమి వాళ్ళకి చేతి నిండా పని దొరకదు. ప్రతి ఒక్కరికి తెలియచేయాలి ఈ జీనోమ్ అంటే ఏంటి, జీనోమ్ మిక్స్ ఏంటి, జీన్స్ యొక్క స్టడీ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఎంతమంది రియాక్ట్ అవుతారు, ఎంతమంది దీనికి అనుకూలంగా ఉంటారు, దాని మీద వాళ్ళకి సమస్య ఉంది కానీ ఒక గట్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తారని. ఆ వచ్చిన వాళ్ళలో వాళ్ళకి దొరికిన ఫస్ట్ వ్యక్తి నేనే. అయితే మంచి పేషెంట్ని అనుకున్నారు, నాకు దీని మీద చాలా అవగాహన లేదు కానీ చెప్పినప్పుడు మాత్రం చాలా ఆనెస్ట్గా సిన్సియర్గా ఉంటాను. ఆ రకంగా మా మిగతా మిత్రుల్ని వాళ్ళని అలా పరిచయం చేస్తాను. వాళ్ళ యొక్క సామర్థ్యంతో కూడా ఇతర స్నేహితుడి యొక్క సపోర్ట్ తోటి వీళ్ళు త్వరితగతిన ప్రతి ఒక్కరికి ఈ దీని యొక్క ఆవశ్యకత ప్రతి ఒక్కరికి తెలియజేసిన వాళ్ళు అయ్యారు. ప్లీజ్ టేక్ యూర్ సీట్ కూర్చోండి చేశారు. అప్పుడు ఆ టైంలో నేను కూడా నా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను. అయితే ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ లేక ఎక్కడో దూరంగా ఒకే ఒకటి ప్రభుత్వం నిర్వహించేది వేరే ప్రయోగాల కోసం నిర్వహించే సిసిఎంబి ఐమ్ రైట్ అక్కడ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ టైం చూసుకుని నెమ్మదిగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానిలో స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే భవిష్యత్తులో మనకి భయంకరమైన జబ్బులు కూడా వచ్చే విషయం ఉంటే కనుక అది ముందస్తుగా తెలుస్తుంది. నాకు ఇచ్చాను కానీ నా మంచి ఆరోగ్యం ఉండాలి వేస్తని ఎక్కడో టెన్షన్, గబ్బుకుని నాకు క్యాన్సర్ ఉందని చెప్తారేమో అని ఎట్లాగా అది విని ఎలా జీర్ణించుకోవాలి, ఎలాగో ఉండాలి, ఉన్న కాన్ఫిడెన్స్ పోతుందేమో, తెలియకపోతే ఏమీ లేదు, హ్యాపీగా మనం వచ్చేంతవరకు హ్యాపీగా వెళ్ళిపోతాము, అది రాకుండానే ముందు వచ్చేంత పరిస్థితి వస్తేమో అని అంటే వాళ్ళు ఒకటి అన్నారు, అలాంటివి ఏమన్నా ఫ్యాటల్ ఉంటే కనుక మేము అస్సలు తెలియచేయమండి, మీకు ఏది తెలియచేయాలి అదే చేస్తాం, అది మా నామ్స్ అవి, మేము ఆ రకంగా మాత్రం మేము ఉంటాము అని. అప్పుడు నేను అన్నాను అవును మీరు ఆ విషయం చెప్పలేదు అనుకోండి, అయితే ఉంది దాస్తున్నారు అనుకుంటాను కదా నేను, అది కూడా ప్రమాదమే కదా అని అన్నాను. కానీ బట్ ఆల్ సడెన్ డన్ నా విషయంలో మాత్రం వెరీ హెల్దీ, అసలు ఎలాంటి ప్రమాదాలు లేవని తెలుసుకున్న తర్వాత ముందు ఎంత నెమ్మదిగా ఉంటుందంటే ప్రతిది ఏది జరిగినా ఎక్కడ ఏ నొప్పి వచ్చినా ఏ వచ్చిందని అదేమో అదేమో, ఒకవేళ ఇదేమన్నా మ్యాగ్నేమో ఇదేమో క్యాన్సర్ ఏమన్నా ఒక ఇది ఉంటుంది అలాంటివి లేకుండా హాయిగా ఉన్నానన్నమాట నేను. ఆ తర్వాత ఇక ఈ మధ్యకాలంలో ఈ అవేర్నెస్ ఎంత బాగా పెరిగినా సరే చాలామంది భయంతోటో ఎందుకులే అనో ఒక కొన్ని నెగ్లెక్ట్ చేస్తారు, అలాంటి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. లేటెస్ట్గా మా సినిమాకు సంబంధించిన మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, పేరు పునీత్ రాజ్కుమార్, రాజ్కుమార్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లం మన పెద్ద సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారికి ఉండింది, ఆయన అట్లాగే హార్ట్ అటాక్తో పోయారు. వారి పెద్ద కుమారుడికి కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి యాంజియో తోటి ఆయన సర్వే అయ్యి ఇప్పుడు బాగున్నారు. అక్కడ రెండో కొడుకు కూడా హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మొత్తం మీద ఒక ఇబ్బందికరంగానే బతుకుతున్నారు. బట్ ఈ అబ్బాయికి మంచి ఫిజిక్, మంచి ఫిట్నెస్ ఉంది, ఆహార అలవాట్లు ఉన్నాయి, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు రాదులే అని అనుకున్నాడు. కానీ ఈ జీన్స్లో అది హెరిడిటీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది, అది తెలిసి ఉండి ఉంటే కనుక ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే కనుక దానికి ముందస్తుగా ఎంతో జాగ్రత్త తీసుకుని రానివ్వకుండా చేయటం కానీ ఏమాత్రం ఇబ్బంది ఉన్న చెస్ట్లో ముందు వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం కానీ జరిగి ఉండేదేమో, ఈ యొక్క ఈ చావు అనేది రానివ్వకుండా మనం పోస్ట్పోన్ చేసుకోవడం రానివ్వకుండా చేసేటువంటి ఇది ఉండింది. అతనికి అవకాశాలు లేక అలాంటి అవగాహన లేక ఈ రోజున 46 ఏళ్ళ యంగ్ వయసులోనే తన ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది, అది చాలా దురదృష్టం అది. సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలి. ఈ యొక్క సీక్వెన్సింగ్లో మనకి అన్నీ ముందస్తుగా తెలుస్తాయి, దాని ద్వారా ఆ మంచి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఉంటాయి. మన పూర్వీకులు అంటారు మన కీలెరిగి వాత పెట్టాలని చెప్పేసి. సో అది జబ్బు వచ్చిన తర్వాత సఫర్ అయిన దానికంటే ముందుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లుగా ఆ పద్ధతికి ఉపయోగించుకోవడం అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. బట్ ఇలాంటి ఫెసిలిటీ మనకు అందుబాటులో, మనకు దగ్గరలో, మనకు అవసరం మిత్రులు వాళ్ళు రావటం అండ్ పెద్దలు వారి చేతుల ద్వారా దీన్ని ప్రారంభించడం అనేది శుభారంభం. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకుందాం, తద్వారా ఆరోగ్యవంతులుగా ఉందాం, మన లాంజివిటీని మరింతగా పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటూ నేను ఇలాంటి అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంతో నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.